అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ ఆర్ట్స్ సో ఫ్రెండ్స్ వీడియో చూస్తారు కదా సో ఈ వీడియోలో యూజ్ చేసే ఏ ఒక్క వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం లేదు ఎందుకంటే కొంతమందికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కావట్లేదు అండ్ ఇంకొంతమందికి ఎర్రర్ వస్తుంది అంటున్నారు సో అందుకనే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎటువంటి లింక్స్ ఇవ్వను అండ్ ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్లో కూడా మ్యాక్సిమం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎటువంటి ఇవి ఇవ్వను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మనం సొంతంగా మనం గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎటువంటి వీడియోనైనా సరే అనేది నేను ప్రతి వీడియోలో నేను చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూసిన విధంగానే మీ వాళ్ళకి బర్త్డే వీడియో కూడా చేయొచ్చు అన్నమాట అంటే కొంతమందికి ఫోటో పెట్టడం ఇష్టం ఉండదు సో అటువంటి వారికి ఇటువంటి విశేష వీడియో అనేది చాలా బాగుంటుంది స్టేటస్లో ఫోటో పెట్టడం నచ్చదు కదా కొంతమందికి సో అటువంటి వారికి ఈ విధ ఇటువంటి ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి ఈజీగా అండ్ అందులో ఉన్న కలర్స్ ఆ వీడియో ఫుటేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు కూడా చాలా ఈజీగా ప్రతి మెటీరియల్ని మీరు సొంతంగా డౌన్లోడ్ చేసుకొని నేను యూజ్ చేసిందే కాకుండా ఇంకా మంచి మంచి మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో అది బెనిఫిట్ ఈ వీడియోస్లో సో ఎలా ఎడిట్ చేయాలనేది నేను క్లియర్గా ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా చూపిస్తాను సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ మనం కైన్ మాస్టర్లో చేయాలి సో ఫస్ట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఫస్ట్ రేసు సెలెక్ట్ చేసుకుంటాం సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా ఉంది కదా మీడియాని క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి రైట్ మార్క్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేయండి సో నేను 15 సెకండ్స్ పెడుతున్నాను ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు ఎంత కావాలితే అంత మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసేస్తాను ఓకే క్లిక్ చేసిన తర్వాత లేయర్ ఉంది కదా లేయర్ని క్లిక్ చేసి టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఇవ్వాలి మనం హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బీ క్యాపిటల్ పెడదాం సో బర్త్డే బీ క్యాపిటల్ పెట్టి బర్త్డే అని టైప్ చేసేద్దాం ఓకే హ్యాపీ బర్త్డే ఓకే ఓకే చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి సో జూమ్ చేసిన తర్వాత ఇది కలర్ బై డిఫాల్ట్ వైటే ఉంటుంది మీరు వైటే ఉంచండి దాన్ని మార్చొద్దు ఓకే ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంది కదా ఫాంట్ స్టైల్ క్లిక్ చేసి ఈ ఫాంట్ స్టైల్ పెడుతున్నాను 4 5th ఓకే మీకు నచ్చింది మీరు పెట్టుకోండి అది నచ్చకపోతే సో ఈ విధంగా జూమ్ ఎక్కువైతే తగ్గించండి ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది కదా ఈ ఇన్ యానిమేషన్లో ఫేడ్ కానీ పాప్అప్ కానీ ఏదైనా సరే పెట్టండి సో నేను ఫేడ్ పెడుతున్నాను మీకు నచ్చింది మీరు పెట్టుకోండి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ యానిమేషన్ ఓకే ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసేద్దాం సో క్లిక్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ అనేది ఎప్పుడు వస్తుంది సో ఇక్కడ ఈ ఇక్కడ చూడండి కింద 1 సెకండ్ కన్నా తక్కువలో వస్తుంది సో ఇక్కడ స్టార్ట్ చేయాలి సెకండ్ టెక్స్ట్ అనేది సో ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని క్లిక్ చేద్దాం సో క్లిక్ చేసిన తర్వాత మన ఎవరైతే బర్త్డే పర్సన్ ఉంటారో మన సిస్టర్ కానివ్వండి మన ఫ్రెండ్ ఆర్ లేకపోతే రిలేషన్ ఏదైనా రిలేషన్ ఉంటుంది కదా సో వాళ్ళ నేమ్ని మనం టైప్ చేద్దాం ఇక్కడ వైష్ణవి అని పెడుతున్నాను ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఓకే సో ఇక్కడ వైష్ణవి అనే నేమ్ని కూడా ఈ విధంగా జూమ్ చేయండి సో జూమ్ చేసి ఇక్కడ మళ్ళీ ఫాంట్ స్టైల్ క్లిక్ చేద్దాం సో క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఈ టెక్స్ట్ పెడుతున్నాను ఈ ఫాంట్ స్టైల్ సో ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇన్ యానిమేషన్ ఉంది కదా ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి నేను ఇది ఇక్కడ స్కేల్ డౌన్ అని ఉంటుంది సో అది స్కేల్ డౌన్ సో ఈ విధంగా వస్తుంది అన్నమాట సో ఇక్కడ మళ్ళీ దీన్ని ఈ విధంగా 15 సెకండ్స్ డ్రాగ్ చేసి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కింద చూడండి హ్యాపీ బర్త్డే వచ్చిన తర్వాత అది రావాలి అందుకనే నేను టెక్స్ట్ ఇక్కడ పెట్టాను చూడండి కింద ఒకసారి కింద చూడండి ఓకే ఓకే హ్యాపీ బర్త్డే వచ్చిన తర్వాత నేమ్ వస్తుంది ఈ విధంగా ఓకే చూడండి ఇప్పుడు ఇలా వచ్చి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూడాలి మనం ఏంటంటే ఇందులో ఉన్న కలర్ఫుల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఎలా పెట్టాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి ఆ కలర్ఫుల్ ఫుటేజెస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో మనం బ్యాక్కి వెళ్ళి ఆ ఫుటేజెస్ డౌన్లోడ్ చేసుకుని వచ్చేద్దాం సో అప్పటిదాకా దీన్ని ఇక్కడే వదిలేద్దాం సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను సో ఇప్పుడు మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం ఇప్పుడు నేను నా మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ సో ఇక్కడ గూగుల్ సెర్చ్లో ఇప్పుడు మనం పిక్సాబే అని టైప్ చేయాలి సో ఇక్కడ BIXABY పిక్సాబే అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ ఇంకా ఫుటేజెస్ వీడియోస్ ఉంటాయన్నమాట సో ఇక్కడ పిక్సాబే అని వచ్చింది కదా దాన్ని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం సెర్చ్ బార్ ఉంటుంది ఈ వెబ్సైట్లో సో ఇక్కడ ఈ సెర్చ్ బార్లో సెర్చ్ చేసే ఫస్ట్ ముందు ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ దగ్గర వీడియోస్ పెట్టాలి సో ఇక్కడ వీడియో ఉంది కదా వీడియో క్లిక్ చేస్తాను సో వీడియో పెట్టిన తర్వాత ఇక్కడ
ఇందులో కలర్స్ ఓకే కలర్స్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. సో సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి చాలా అంటే చాలా ఫస్ట్వి వేరే వెబ్సైట్ అది కింద వస్తుంది, ఇక్కడ ఇక్కడ వచ్చే వీడియోస్ అనేది ఫ్రీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ వీడియోస్ మనకి దొరుకుతాయి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన కలర్సే కాకుండా ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. సో నేను పెట్టిందే కాకుండా మీకు నచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నువ్వు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తావు అది అని చెప్పి. సో నేను నెక్స్ట్ నుంచి ప్రతి వీడియోలో కూడా అన్నీ నేను మీకు చూపిస్తాను. సో డిస్క్రిప్షన్లో ఇవ్వకుండా డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి నేను పెట్టిన కలర్ మీకు. సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఇదే ఈ కలర్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేస్తున్న కలర్ అంటే గో ఇది, నేను డౌన్లోడ్ చేస్తున్న ఫుటేజ్ ఇది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో మనం నేను హారిజంటల్ తిప్పాను ఫోన్ మీకు బాగుంటుందని చూడటానికి, మీరు నిలువుగా పట్టుకుంటారు కదా. సో ఇక్కడ చూడండి ఈ వీడియో అనేది కిందికి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ ఫ్రీ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైజ్ అడుగుతుంది. సో మీకు హెచ్డీ కావాల్సి ఇది మీరు హై ఎండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ సైజుని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన సైజు డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, అందుకే మళ్ళీ డౌన్లోడ్ చేయమంటావా అని అడుగుతుంది. సో నేను డౌన్లోడ్ చేయడం లేదు. ఓకే, నేను డౌన్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన కలర్ అనేది ఇది. ఓకే, మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని ఉంది కదా, నెక్స్ట్ పేజ్ని క్లిక్ చేస్తే మీకు వేరే కలర్స్ కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఇంకో కలర్ నేను డౌన్లోడ్ చేశాను కదా, అది కూడా ఇక్కడే ఉంటుంది. సో ఓకే ఈ విధంగా నేను మీకు చూపించాను కదా, మీరు ఈ వెబ్సైట్లో మీరు వెతుక్కోండి మీకు నచ్చిన కలర్ మీరు. ఇగో నేను రెండో వీడియో అనేది ఇదే, ఈ కలర్ని నేను డౌన్లోడ్ చేస్తాను. సో ఆ నేమ్స్లో వీటిని ఇన్సర్ట్ చేస్తే ఆ వీడియో ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. సో ఇది కదా, సో ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సేమ్ సైజ్ అడుగుతుంది, డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ దగ్గర మీరు లాగిన్ అవ్వాలి, లేకపోతే మీరు రోబోట్ అని అడుగుతుంది, అందులో ఆ బాక్స్లో క్లిక్ చేసి ఓకే నొక్కితే అప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది. లాగిన్ చేయకపోతే అలా అడుగుతుంది అనమాట. సో లాగిన్ చేస్తే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ ఈ లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, ఈ గూగుల్ క్లిక్ చేస్తే మీ గూగుల్ అకౌంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు నేను మన కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను, ఎలా డౌన్లోడ్ చేయాలో తెలిసింది కదా. ఓకే సో ఇందాక మనం కైన్ మాస్టర్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది కదా, సో ఇక్కడ ఫోల్డర్ ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తే మనకి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసింది డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ని క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ కలర్ ఈ కలర్ నేను తీసుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది నేను డౌన్లోడ్ చేశాను కదా, ఇది మీకు అక్కడ దొరుకుతుంది కదా. ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కిందికెళ్ళి బ్లెండింగ్ అని ఉంటుంది. సో ఈ బ్లెండింగ్ని క్లిక్ చేసి మల్టిప్లై అని ఉంది కదా థర్డ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయాలి. సో ఓకే రైట్ మార్క్. ఇప్పుడు చూడండి మనకి ఆ వీడియో అనేది అందులోకి వెళ్ళిపోతుంది. సో రెండింటిలోకి వెళ్ళిపోకూడదు, ఒక టెక్స్ట్లో ఒక కలర్, ఒక టెక్స్ట్లో ఒక కలర్ పెడదాము. సో దీన్ని క్లిక్ చేస్తాం. సో దీన్ని క్లిక్ చేస్తే క్లిక్ అయింది కదా, ఇక్కడ క్రోపింగ్ అని ఉంటుంది. సో ఈ క్రోపింగ్ని ఈ విధంగా పైకి జరపండి. ఓకే ఇప్పుడు రైట్ మార్క్ క్లిక్ చేసేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేయండి. సో జూమ్ చేసి ఈ విధంగా మొత్తం టెక్స్ట్ అంతా సరిపోయేటట్టు జూమ్ చేసాము. చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంది కదా, ఈ అడ్జస్ట్మెంట్ని క్లిక్ చేసి ఇవన్నీ పైకి ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేస్తే కలర్ఫుల్గా అవుతాయి అన్నమాట. సో కలర్ ఎక్కువ అవుతుంది. ఓకే ఇక్కడ రైట్ మార్క్. ఓకే ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వస్తుంది ఆ నేమ్లో అనేది ఆ కలర్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. సో చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి, చూడండి చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఈ వైష్ణవి అనే నేమ్ ఉంది కదా, ఈ నేమ్లో వేరే కలర్ని మనం ఇన్సెర్ట్ చేయాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి కింద ఇక్కడ వరకు ఇక్కడ వస్తుంది కదా, స్టార్ట్ అవుతుంది వైష్ణవి అనే నేము. సో ఇక్కడ పెట్టి లేయర్ని క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేసి మళ్ళీ సేమ్ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఫోల్డర్లోకి ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసి ఈ విధంగా కింద పెడదాం. సో కింద పెట్టి సేమ్ మళ్ళీ పైకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ అని ఉంది కదా, సారీ కింద బ్లెండింగ్ అని ఉంది కదా, మళ్ళీ సేమ్ మల్టిప్లై అని పెట్టాలి. సో పెట్టి రైట్ మార్క్. సో చూడండి ఇప్పుడు మరి మీరు సో ఇక్కడ వైష్ణవిలోకి అది ఇన్సెర్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఈ కలర్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి కిందకి సేమ్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి
ఈ అడ్జస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేద్దాము. సో ఇంక్రీజ్ చేస్తే కలర్ అనేది మనకి చాలా బ్రైట్ అవుతుంది కదా, ఓకే రైట్ మార్క్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా హ్యాపీ బర్త్డే వైష్ణవి అనేది టెక్స్ట్ అనేది ఎంత అందంగా మనకి క్రియేట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు చూడండి, మీకు సాంగ్ అనేది ఇక్కడ తెలుసు కదా, మీకు నచ్చిన సాంగ్ మీ ఫేవరెట్, అంటే మీకు నచ్చిందైనా సరే బర్త్డే పర్సన్కి నచ్చిందైనా సరే మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు నచ్చిన సాంగ్ ఈ విధంగా ఫోల్డర్స్ ఉంటాయి కదా మీ మొబైల్లో ఫోల్డర్స్, సో దాన్ని ఏదో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్, ఓకే సాంగ్ అయితే ఈ విధంగా ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే క్లిక్ అయిపోయి మనకి యాడ్ అయిపోతుంది రైట్ మార్క్. సో ఓకే సాంగ్ ఇప్పుడు నేను ప్లే చేయను, అవసరం లేదు. ఓకే సాంగ్ ఆల్రెడీ నేను మీకు చూపించిన డెమోలో చూసారు కదా, ఆ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్, మీకు టెంప్లెట్ కావలిస్తే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదనుకుంటే అవసరం లేదు. సో ఈ విధంగా క్రియేట్ చేసినా సరే మనకి వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది సాంగ్ యాడ్ చేసేస్తే. లేదు టెంప్లెట్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు చూడండి పెడదాం, ఇప్పుడు టెంప్లెట్ డౌన్లోడ్ చేద్దాము. సో ఇప్పుడు నేను ప్లేస్టోర్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్లో సర్చ్ బార్లో ఏవీ ప్లేయర్ టెంప్లెట్ డౌన్లోడ్ ఫ్రీ అని ఉంది కదా. సో అలా మనం టైప్ చేస్తే ఏవీ ప్లేయర్ టెంప్లెట్ డౌన్లోడ్ ఫ్రీ. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ యాప్ వచ్చింది కదా, ఈ ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని అడుగుతుంది. సో ఓపెన్ చేద్దాము. సో మనకి ఏవీ ప్లేయర్ యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది, ఇందులో చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసిన టెంప్లెట్ ఇదే, నేను పెట్టిన టెంప్లెట్. సో మనకి టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ ప్లే అవుతుంది. సో మనకి టెంప్లెట్ అనేది ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే ఇక్కడ పాజ్ చేసేద్దాం. సో ఇక్కడ కింద చూడండి సెకండ్ ఇది డౌన్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది కదా. సో దీన్ని ఎస్ ప్రెస్ చేసేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి కింద మనకి రెండు బ్లూ కలర్ ఒకటి ఉంది కదా, స్కై బ్లూ ఒకటి బ్లూ ఒకటి. సో దీన్ని క్లిక్ చేయండి, ఫస్ట్ది క్లిక్ చేయాలి. ఈ ఆర్ మార్క్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ త్రీ డాట్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాను. సో మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ కైన్ మాస్టర్ ఓపెన్ చేయాలి. ఓకే క్రియేట్ చేసిన ఈ ఫోల్డర్ని క్లిక్ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేస్తే మనకి అన్ని కలర్స్ అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు జస్ట్ మనం ఆ టెంప్లెట్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేయర్ని క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేద్దాము. సో క్లిక్ చేస్తే మనకి అది కూడా డౌన్లోడ్లోనే ఉంటుంది. సో అది కూడా సారీ అది నేను వేరే దాంట్లో పెట్టేశాను, ఇది ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం. సో దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా యాడ్ అయింది కదా. సో ఈ విధంగా జూమ్ చేయండి, మధ్యలో ఒకటి అడ్డంగా ఉంది కదా, సో దాన్ని ఈ సైడ్కి పంపించేటట్టు జూమ్ చేయండి. ఓకే ఈ విధంగా జూమ్ చేయండి జస్ట్. ఓకే దీన్ని సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకే ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళి బ్లెండింగ్ క్లిక్ చేసి బ్లెండింగ్ని ఇక్కడ స్క్రీన్ అని ఉంది కదా, ఈ స్క్రీన్ని క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అయిపోతుంది రైట్ మార్క్. సో చూడండి ఇప్పుడు మనకి సారీ ఒక్క నిమిషం, దీనికి మ్యూజిక్ ఉంటుంది. సో ఆ మ్యూజిక్ని ఈ టెంప్లెట్ని క్లిక్ చేసి సౌండ్ ఉంది కదా, సౌండ్ క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేసేయండి. అప్పుడు ఆ టెంప్లెట్కున్న మ్యూజిక్ పోతుంది, మనం పెట్టుకున్న మ్యూజిక్ ప్లే అవుతుంది. ఓకే సో చూడండి ఫ్రెండ్స్, మనకి టెంప్లెట్ పెట్టేస్తే ఈ విధంగా నేను చూపించినట్టు యాజ్ యూజువల్ వీడియో అనేది అవుట్పుట్ వచ్చేసింది. సో ఎవరికైనా టెంప్లెట్ పెట్టినప్పుడు ఎక్కువ లేయర్స్ పెట్టేశారు అని మ్యాక్సిమం అని వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారంటే టెంప్లెట్ యాడ్ చేయకుండా ఎక్స్పోర్ట్ చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ తీసుకుని టెంప్లెట్ యాడ్ చేయండి, అప్పుడు మీకు యాడ్ అవుతుంది. ఓకే అన్నీ ఒకసారి యాడ్ అవ్వకపోతే, సపోర్ట్ చేయకపోతే మీరు ఆ విధంగా చేసుకోవచ్చు. ఓకే 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 ఇప్పుడు ఈ విధంగా మనకి చాలా అందంగా మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఈ విధంగా క్లిక్ చేసేసి దీన్ని ఈ విధంగా క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ 720p పెట్టేసి ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై, జై హింద్.